ప్రభు నందు ప్రేమించినటువంటి వారందరా దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచినటువంటి 5 నెలలు కూడా దేవుడు కాచి కాపాడి 6వ నెలలో మనందరినీ కూడా ఆయన యొక్క పరిశుద్ధ బల ఎదుట చేరి దేవుని ఆరాధించడానికి ప్రభు అనుగ్రహించినటువంటి ఈ ధన్యకరమైనటువంటి కృపను బట్టి దేవాదేవునికి స్తోత్రాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ప్రభు పాదాల చెంతకు ఆశతో చేరినటువంటి ప్రియ విశ్వాసులను మీ అందరికీ వందనాలు. పరిధనాన్ని నడిపించినటువంటి పాశ్రమ గారి కూడా వందనాలు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాను. ప్రభుత్వంతో ప్రేమినటువంటి వాళ్ళరా, మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందా. గడిచినటువంటి ఆదివారము చిన్న బిడ్డల ఆదివారముగా మనమందరము కూడా జ్ఞాపకము చేసుకొని మన వారితో కలిసి మనము ప్రభు సన్నిధిలో సంతోషించాం, గణపరిచాం, ఆరాధించినాం. కానీ మరి దానికి ముందు ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎవరో వ్యక్తి తోమా గారు. మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజానికి ఈరోజు పెంతెకోస్తు దినం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధారుడైన తర్వాత 50 రోజులు గడిచిన తర్వాత ఆయన ఆరోహణమైనటువంటి దినము, ఆయన పరిశుద్ధ ఆత్మశక్తితో నింపినటువంటి దినముగా ఈ దినాన్ని పెంతెకోస్తు దినముగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. అందుకోసమని ఈ దినాన్ని ప్రపంచ ప్రార్థనా దినోత్సవముగా కూడా ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. ఈరోజు సాయంకాలం కూడా మన విశాఖపట్నంలో సంఘాలన్నీ కూడా గురజాడ కళాక్షేత్రంలో ఈ యొక్క ప్రపంచ ప్రార్థనా దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తూ ఉంటూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే మరి ఈ దినాన్ని పెంతెకోస్తు దినం గురించి నేను మాట్లాడటం లేదు, కానీ మరి తోమా జీవితంలో మిగిలి ఉన్నప్పుడు మరి ముగింపు ప్రారంభం మనం చూసాం. సందేహము ద్వారా, అనుమానము ద్వారా ఏ భాగ్యాలను అయితే పోగొట్టుకొని ఉన్నాడో మనము జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. మరి తోమా జీవితము అక్కడితో అనుమానముతో సందేహముతో మరి ఆ యొక్క వేదనతో మరి ఏది పొందుకోలేనటువంటి వాడిగా మనము జ్ఞాపకం చేసుకుని ముగించుకుంటే మరి మన జీవితాలకు ఆశీర్వాదకరము కాదు. తోమాను కూడా దేవుడు ఒక బలమైనటువంటి యోధునిగా, ఒక బలమైనటువంటి సేవకునిగా, సందేహించినప్పటికీ అనుమానించినప్పటికీ కూడా దేవుని మీద ఒక ఉన్నతమైనటువంటి మరి గురి కలిగినటువంటి వాడిగా జీవించినటువంటి తోమా గురించి మరి మరలా మరి చివరిగా మరి ఆ ధ్యానము చేయాలని మరి నేను ఆశపడుతూ ఉన్నాను. మరి ఈరోజు చదువుకునేటువంటి వాక్య భాగాన్ని తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటాం. కానీ 20వ అధ్యాయం యోహాను సువార్త, 20వ అధ్యాయము 27వ వచనం నుండి తోమాను చూసి నీ వేరిటి చాచి నా చేతులు చూడము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి విశ్వాసి వయుడుమను. అంతకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. మొదటిసారి యేసు క్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు మొదటిసారిగా తోమా అక్కడ లేకపోయాడు. రెండవసారి వచ్చినప్పుడు తోమా ఆ గదిలో
ఈ రెండవసారి తోబా ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు వచ్చి అక్కడ ప్రత్యక్షమై మరలా మొదటి ప్రత్యక్షతలో ఏ విధముగా ఆయన మీకు సమాధానము కలుగును గాక అని మళ్ళా ఆయన మధ్యలో ప్రత్యక్షమై ఏ విధముగా శిష్యులకు కనబడ్డారో అదే విధముగా మనము రెండోసారి కూడా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. నిజంగా ఈ విషయంలో మనం గమనించాలి, రెండవసారి యేసుక్రీస్తు ప్రభువారు రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే తోమ నశించుకోకూడదు, తోమ అపనమ్మకంతో ఉండిపోకూడదు, తోమ ఏ విధమైనటువంటి మరి అల్ప విశ్వాసముతో స్వల్ప విశ్వాసముతో ఉండడానికి వీల్లేదు. తోమాను ఏ విధమైన ఏ విధంగా అయినా సరే దేవుని పని కొరకు వాడుకోవాలి. మరి ఈ ఉద్దేశ్యముతో తోమ సందేహాన్ని ఏసీ అక్కడ తీరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చాలాసార్లు మనము వాక్యము మనము చెప్పేస్తూ ఒక్కొక్కసారి మనము కొన్ని అపోహ పడుతూ ఉంటాం, ఒక్కొక్కసారి మనము ఆ అపోహతో మనము ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉంటాం. వాక్యాన్ని జాగ్రత్తగా మనము వినాలి, జాగ్రత్తగా మనము చదవాలి. మనం చాలాసార్లు తోమ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గాయాలలో ఆ వేలు పట్టి తిప్పాడు, వేలు పట్టి గాయాలు రేపాడు, గాయాలు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ వేలు పెట్టి తిప్పి యేసును బాధ పెట్టాడు అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. కానీ వాక్యాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు తోమా యొక్క సందేహాన్ని తీర్చడానికి ఆయన ఏం చెప్తున్నాడంటే, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసుని కాక విశ్వాసులై ఉండుమలేను. యేసుక్రీస్తు ప్రభువారు తోమా దగ్గరికి వెళ్ళి తోమాకి ఆ యొక్క గాయాలను చూపిస్తూ ఉన్నారు అంతే. కానీ ఇక్కడ ఎక్కడా కూడా తోమా వెళ్ళి వేలు తీసుకుని వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గాయాల్లో పెట్టి తిప్పినట్టుగా రాయబడిందండి? రాయబడలేదు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గాయాలను చూడగానే నమ్మినటువంటి వాడు తోమ. అంతేగాని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గాయాలలో వేలు పెట్టి తన పక్కలో ఉన్నటువంటి గాయంలో కూడా వేలు పెట్టి తిప్పి గాయాలు రేపినటువంటి వాడు తోమా కాదు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమటువంటి అంతే, యేసుక్రీస్తు ప్రభు వారి గాయాలు అలాగా చూశాడు, ఆ రెండు చేతుల్లో కాళ్ళలో పక్కలో ఉన్నటువంటి గాయాలను చూశాడు. గాయాలు చూసిన వెంటనే అరిచేస్తూ ఉన్నాడు, నా ప్రభువా నా దేవా అని చెప్పి విగ్రహమైనటువంటి స్వరముతో అక్కడ అరుస్తూ ఉన్నాడు, పలుకుతూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అద్భుతమైనటువంటి కార్యాలను మనము నిజంగా ఈ దినాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తున్నటువంటి గొప్ప అద్భుతకరమైనటువంటి కార్యాలను ఆశ్చర్యమైనటువంటి కార్యాలను కూడా మనము చూస్తూ ఉన్నాం. ఏ రీతిగా బలహీనమైనటువంటి వాడు ఆయన లేవనెత్తుతూ ఉంటున్నాడో, కృంగినటువంటి వాడు ఆయన లేవనెత్తుతూ ఉంటున్నాడో, ఇదిగో అనేక విధాలుగా ఆ ఆశపడినటువంటి ప్రాణాలు ఆయన ఏ విధంగా తృప్తిపరుస్తున్నాడో, ఈ విషయాలన్నీ కూడా మనము చూస్తూ ఉన్నాం, స్వయంగా చూస్తూ ఉంటున్నాం. కానీ ప్రియమైనటువంటి దేవుడు కదా, దేవుడు అంటున్నాడు, చూసి నమ్మినటువంటి వాడి కంటే ఏమండి, చూడక నమ్మినటువంటి వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తారు. చాలా మంది కండిషన్లు పెడతా ఉంటారు, ఏమంటే నేను దేవుణ్ణి చూస్తేనే నేను దేవుణ్ణి నమ్ముతానండి, లేకపోతే దేవుడు నా జీవితంలో ఈ అద్భుత కార్యము చేస్తేనే నేను నమ్ముతానండి, లేకపోతే నాకు ఉద్యోగం వస్తేనే నేను నమ్ముతానండి, నేను వివాహం జరిగితేనే నేను బాప్తిసం తీసుకుంటానండి. చాలా మంది అద్భుతాలు చూడాలని ఆశపడుతూ ఉంటారు,
ఆశ్చర్యకారం చూసి ఒక మెజిషియన్ చేసినట్టుగా ఒక మంత్రాలు మాయలు చేసినటువంటి వాడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధముగా అద్భుత కార్యాలు చేస్తే ఆ విధముగా ఆశ్చర్యకార్యాలు చేస్తే చూద్దాము చూసిన తర్వాత దేవుని నమ్ముదామని అనుకుంటారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది చూసి నమ్మినటువంటి వారి కంటే చూడక నమ్మినటువంటి వారు ధన్యులు. నిజంగా యేసయ్య సర్వ మానవాళ యొక్క రక్షణార్థమై ఆయన శిలువలో ప్రాణం పెట్టి మరణాన్ని జయించి పునరుద్ధరణ తిరిగి లేచున్నాడు అనేటువంటి విషయాన్ని నమ్మి హృదయమందు మనం విశ్వసించి ఆయనను మనం ఆరాధించినట్లయితే కనుక నిజంగా ఎవరు అంటే అండి ధన్యులము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తోమా యొక్క సందేహాన్ని దేవుడు తీరుస్తూ ఉంటున్నాడు ఈ రీతిగా. రెండవదిగా మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే తోమా పట్ల దేవుని యొక్క కరుణ అనేటువంటిది మనం చూస్తున్నాం. తోమా పట్ల దేవుని యొక్క కరుణ ఆ కటాక్షం అనేటువంటిది చూడండి ఎంత గొప్ప కృప తోమయ్య దేవుడు కనికరాన్ని చూపిస్తున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నిజానికి తోమ నేను ఆయన యొక్క గాయాలను చూస్తేనే గాని నమ్మనే నమ్మను అని చెప్పినటువంటి ఆ తోమ విషయంలో ఒక రకమైనటువంటి ప్రవర్తన కనబడుతుంది. ఏంటి ఆ ప్రవర్తన అంటే హేతువాదం మాట. హేతువాదం అంటే నాస్తికవాదం. ఈ నాస్తికం అనేటువంటి వారు ఏం చేస్తారంటే దేనిని కూడా నమ్మరు. ఈ హేతువాదులు దేనిని కూడా నమ్మరు. ఇది ఇలాగ జరిగింది ఏ చేశారంటే లేదండి దీనికి సైంటిఫిక్గా ఈ విధమైనటువంటి డెఫినేషన్ ఉన్నది ఈ విధమైనటువంటి థియరీ ఉంది కానీ ఇది ఇలా జరగలేదు ఇలా జరగలేదు అని చెప్పి చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే హేతువాద సిద్ధాంతం ప్రకారముగా వారు నమ్మలేనటువంటి వాళ్ళుగా ఉంటూ ఉంటారు. నిజానికి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కరుణ ఆయన కృప ఎంత ఉన్నతంగా ఉన్నది అంటే తోమ అంటున్నాడు నేను చూస్తేనే కానీ నా పనం ఏమంటే చూస్తేనే కానీ నా పనం అంటున్నాడు. యేసు క్రీస్తు ప్రభు వారు ఎక్కడ కూడా తోమా పోతే పోనే ఏమండి తోమాకంట ఏమండి తోమాకంట నేను వెళ్ళి చేతులు చూపించాలట ఏమండి తోమాకి నేను చేతులు చూపించాలట నేను కాళ్ళు గాయాలు చూపించాలట ఏంటనుకుంటున్నాడు నేను దేవుకు వెళ్ళినటువంటి దేవుని కుమారుడిని. ఈ తోమ ఏమనుకుంటున్నాడు అలుగుతున్నాడా సనుగుతున్నాడా ఎవరి కోసం అలుగుతాడు పోతే పోనే నా దగ్గర 11 మంది శిష్యులు ఉన్నారు ఆ 11 మంది శిష్యులతో గొప్ప కార్యాలయం చేయించుకుంటాను గొప్ప క్రియలు నేను చేయించుకుంటాను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు హేతువాదకమైనటువంటి వాడు కదా నాస్తికుడు కదా అని చెప్పేసి తోమాను వదిలిపెట్టేశాడండి దేవుడు. మాట్లాడరా వదిలిపెట్టలేదు తోమాని మరలా దేవుని ప్రేమ తోమాని వెతుకుతూ ఉంటున్నది. హల్లెలూయా. ఏమండి హేతువాదులను సైతము కూడా హేతువాదులు కూడా దేవునికి కావాలి. మనందరికీ తెలుసు ఈ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో అనేక మంది మహాకవులు ఆ కవులు ఏ జాతి నుంచి వచ్చినటువంటి వారంటే వారు బ్రాహ్మణులు వారు క్షత్రియులు ఉన్నతమైనటువంటి ఆ వర్గాల నుండి వచ్చినటువంటి వారు వాళ్ళు అంత ఈజీగా
యేసు క్రీస్తు ప్రభువాని నమ్మడం అనేటువంటిది చాలా కష్టం. కానీ వాళ్ళు హేతువాదులుగా ఉన్నారు ఒకనొక దినాల్లో, కానీ బైబిల్ చదివిన తర్వాత దేవుని వాక్యాన్ని వారు చదవడం వారు ప్రారంభించిన తర్వాత అవును నిజంగా ఈయన దేవుని కుమారుడు. హల్లెలూయా. ఇది శుభగా ఈయన దేవుని యొక్క శక్తి చేత నింపబడినటువంటి వాడు అని వారు అంగీకరించి వారి హేతువాదాన్ని వారు వదిలిపెట్టేసి యేసుక్రీస్తే జీవము కలిగినటువంటి దేవుడు అని చెప్పి దేవుని గురించి సువార్తను ప్రకటించారు, దేవుని ఆరాధించారు, దేవుని మహిమపరిచారు. అటువంటి వారిలో నేటికి కూడా ఉన్నటువంటి వారు పరవస్తు చిన్నయ్య సూరి గారి యొక్క మనవడు పరవస్తు సూర్యనారాయణ గారు. ఎప్పటికీ కూడా వేదాలలో నుండి యేసుక్రీస్తు ప్రభువాని చూపిస్తూ ఇదిగో ఆయన కన్యకు గర్భవతి అయి కుమారునిగా ఈ లోకానికి పుట్టి ఇదిగో పరిపశువుగా ఏరుదమగా ఒక కన్యకు పుట్టినటువంటి కుమారుడు ప్రాణాన్ని అర్పించున్నాడో ఈ దినానికి కూడా దేవుని యొక్క సువార్తికునిగా బలమైనటువంటి సేవకునిగా వాడబడుతున్నాడు. అదేవిధముగా బైబిల్ అంటే అసహించుకునేటువంటి ఎవరండి ఆర్ఆర్కే మూర్తి గారు, ఆయన బ్రాహ్మణుడు ఏమండి, ఆయన బైబిల్ని ద్వేషించేటువంటి వారు, బైబిల్ చిన్నతనం చూసేటువంటి వారు, బైబిల్ పట్టుకున్నటువంటి వాళ్ళని చిన్న కులాలకు చెందినటువంటి వాడుగా భావించేటువంటి వాడు, హేతువాదంగా హేతువాద స్థితిలో సిద్ధాంతంలో కొనసాగేటువంటి వాడు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వాక్యాన్ని క్షుణ్ణముగా ఏమండి చంటి పిల్లవాడికి పాలు ఇచ్చినట్టుగా విరిచి వడ్డించేటువంటి ఆ గొప్ప జ్ఞానాన్ని దేవుడు ఆరాధ్యమూర్తి గారికి దయచేశాడు. బైబుల్ అత్తన పీకేసి బైబుల్ని కాల్చి వేసినటువంటి సాధు సుందర్ సింగ్ గారిని దేవుడు ఒక గొప్ప మిషనరీగా దేవుడు వాడుతున్నాడు. ఇలాగూ చెప్పుకుంటూ పోతే ఇదిగో మేము చూస్తేనే నమ్ముతాము, దేవుడు ఉన్నాడని రుజువేంటి, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఉంటే చూపించండి అనేటువంటి అనేకమైనటువంటి నాస్తికులు సైతము కూడా ఏమైపోయారు, దేవుని వైపు తిరిగారు, దేవుని త్రోవల వారు నడిచారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు తోమా కూడా ఒక విధంగా హేతువాద సిద్ధాంతానికి చెందినటువంటి వాడే, దేవుడు లేడు, దేవుడు తిరిగి లేవలేదు, ఆయన మరణాన్ని జయించలేదు, ఆయన పునరుద్ధరణ అవ్వలేదు అనేటువంటి ఒక తప్పుడు సిద్ధాంతముతో ఒక తప్పుడు ఆలోచనలతో ఉంటున్నటువంటి తోమా కొరకు ఇదిగో తోమాని దేవుడు ద్వేషించలేదు, తోమాని ద్వేషించలేదు. కానీ దేవుడు వచ్చి మళ్ళా తోమాని సరిచేస్తున్నాడు. తోమా అలిగాడు, తోమా శనిగాడు, తోమా గుణిగాడు, వెళ్ళిపోయాడు. ఏమండి మానవ నైజు ప్రకారం మనం అయితే పోతే పోనీ అనుకుంటాం కదా, ఎంతమంది ఉన్నారు కదా ఒక్కడ పోతే పోనీ. కానీ దేవుడు అది నేర్పించలేదు మనకి. ఏమండి ఆయన ఏం చేశాడట, మందలో ఉన్నటువంటి ఒక్క గొర్రె తప్పిపోయినా సరే ఆ గొర్రె కొరకు ఆయన 99 విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రె కొరకు ఆయన ఏం చేస్తున్నాడు, ప్రయాసపడి ఉన్నాడు. అయ్యో యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా తోమా నువ్వు నాస్తికుడిగా ఉండడం నాకు ఇష్టం లేదు, నువ్వు హేతువాద సిద్ధాంతం కలిగినటువంటి వాడిగా ఉండడానికి వీల్లేదు తోమా, ఇదిగో నీకోసం నేను మళ్ళా వచ్చాను నీకోసం. నిజంగా చాలా మంది ఎంతమంది దేవుని వదిలిపెట్టేస్తూ ఉంటారో, చిన్న చిన్న శ్రమలు వచ్చినప్పుడు, చిన్న చిన్న శోధనలు వచ్చినప్పుడు, చిన్న చిన్న ఏదో చిన్న మనస్తత్వం వచ్చినా సరే దేవుని మీద అడుగుతూ ఉంటారు, సన్నిధిని అడుగుతూ ఉంటారు, సన్నిధికి రాకుండా మానేస్తూ ఉంటారు, మాట్లాడటం మానేస్తూ ఉంటారు. కానీ దేవుని ప్రేమ ఎంతో తెలుసా, ఆ ప్రేమే దేవుని సేవకులకు కూడా నేర్పిస్తూ ఉంది. కాబట్టి ఒక్కరు కూడా తప్పిపోకూడదు,
వారి అనుమానాలని నివృత్తి చేయాలి, వారి అపార్థాలను నివృత్తి చేయాలి, వారు అన్యాయంగా అనుకుంటున్నటువంటి మీరు అనుకుంటున్నటువంటి ఫ్యాక్ట్ కాదు అని చెప్పి మరలా వారిని ఏం చేయాలంట, నివృత్తి చేయాలా, మరలా వారిని పురికొల్పాలా, మరలా వారిని సరిచేయాలా. అంతేగాని ఆ పోతే పోనే ఉంటే ఓన్నే అన్నట్టుగా ఏ క్రైస్తవుడు కూడా ఉండడానికి వీల్లేదు, ఏ సేవకుడు కూడా ఉండడానికి వీల్లేదు. మేమందరం ఉన్నాం కదా, ఒక్కడు పోతే పోతే పోనే అన్నానికి వీల్లేదు. ప్రతి ఒక్కరు కూడా ప్రభువుకి కావాలి, ప్రతి ఒక్కరు కూడా దేవునికి కావాలి. పెద్ద లేదు, చిన్న లేదు, ధనిక లేదు, పేద లేదు, బేద లేదు, గొప్ప లేదు, అగ్ర కులం లేదు, తక్కువ కులం లేదు, ప్రతి ఒక్కరు కూడా దేవునికి కావాలి. చూడండి ఎంత కృప చూపిస్తున్నాడు తోమా మీద. మరలా వచ్చాడు ఆయన, ఇదిగో తోమా నువ్వు నమ్మకుండా నశించుకోవడం నాకు ఇష్టం లేదు, ఇదిగో నా గాయాలు చూడు అంటున్నాడు, నా గాయాలు చూడు అంటున్నాడు. హల్లెలూయా, ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇదిగో ఈ యొక్క తోమ ఎంతో సందేహముతో ఉంటూ ఉన్నాడు, ఎంతో వేదంతో ఉంటున్నాడు, ఎంతో దుఃఖముతో ఉంటూ ఉన్నాడు. మనసు నిండా పుట్టలాగా ఉన్నాయి సందేహాలు, పుట్టలాగా ఉన్నాయి అనుమానాలు, పుట్టలాగా ఉన్నాయి అనేకమైనటువంటి సందేహాలు. ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వచ్చాడో మొత్తం ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా ఏమైపోయాట, మఠాపంచులు అయిపోయాయి. హల్లెలూయా. ఈరోజు నీకు ఏమైనా అనుమానం ఉన్నదనుకో, ఇది జరిగిపోతుందేంటి, ఇది అవుతుందా, ఈ స్వస్థత కార్యము చేకూరుతుందా, నా అప్పులు బాధలు తీరుతాయా, నా భర్త బాధ మనసు పొందుతాడా, నా పిల్లలు రక్షణ పొందుతారా, ఇలాగూ మానవుని జీవితాన్ని అనేకమైనటువంటి అనుమానాలు తొలిచి వేస్తూ ఉంటాయి, అనేకమైనటువంటి అనుమానాలు తొలిచి వేస్తూ ఉంటాయి. ఏమండి, ప్రతి అనుమానానికి కూడా ప్రతి ప్రశ్నకు కూడా జవాబు ఎవరండి, ఏసే జవాబు. హల్లెలూయా. పిలిచిన పలికే దేవుడు ఆకాశమందున్నాడు, ప్రతి ప్రార్థనకు జవాబు ఇచ్చే మాట్లాడే దేవుడు, యేసు మాట్లాడే దేవుడు. పిలిచిన పలికే దేవుడు ఆకాశమందున్నాడు, ప్రతి ప్రార్థనకు జవాబు ఇచ్చే మాట్లాడే దేవుడు, యేసు మాట్లాడే దేవుడు. చిన్న పలికే దేవుడు మనిషిని చేసిన పరమకు పరి మనుషుల చేతుల్లో నడచబడునా, మనిషిని చేసిన పరమకు పరి మనుషుల చేతుల్లో చిన్న పలికే దేవుడు ఆకాశమందున్నాడు, ప్రతి ప్రార్థనకు జవాబు ఇచ్చే మాట్లాడే దేవుడు, యేసు మాట్లాడే దేవుడు. చిన్న పలికే దేవుడు హల్లెలూయా. నీ జీవితంలో సమస్య, నీకు జవాబు రావట్లేదా, సందేహంతో ఉన్నావా, ఏ జరిగిపోతుందిలే, ఇది జరుగుతుందా, ఇది అవుతుందా అంటే నువ్వు ఎక్కడికి రావాలంట, దేవుని సన్నిధికి వచ్చి తీరాలండి. ఖచ్చితంగా దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ఖచ్చితంగా మొరపెట్టావా, నువ్వు ఖచ్చితంగా దేవుని వాక్యము నీవు చదవాలా, దేవుడు నీకు జవాబు దయచేస్తాడు. నీ సందేహాలకు నివృత్తిని దయచేస్తాడు.
నివృత్తిని కలిగిస్తాడు. నీవు ఆ ప్రయత్నం చేయటం లేదు, ఆ ప్రయత్నాలు నీవు చేయటం లేదు కాబట్టి నీకు జవాబు అనకటం లేదు. ఆ సందేహం సందేహంగానే ఉండిపోతుంది, అనుమానం అనుమానంగానే ఉండిపోతుంది. నీవు అలా ఆలోచనలోనే ఉండిపోతున్నావు తప్ప నీవు దేవుని దగ్గర నీ ప్రశ్నను పెట్టడం లేదు. నువ్వు పెడితే ఖచ్చితంగా దేవుడు నీకు జవాబు దయచేస్తాడు. హల్లెలూయా. నాలుగవ విషయాన్ని ఒక్కసారి మనము గమనించినట్లయితే పోయినటువంటి దేవుడు మిన్నగా ఇప్పుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని చూశాడో, ఆయన చేతుల్లో ఉన్నటువంటి గాయాలను చూశాడో, ఆయన ప్రక్కన ఉన్నటువంటి గాయాలను చూశాడో, వెంటనే ఏమంటున్నాడండి ఆయన, నా ప్రభువ నా దేవా అన్నాడు. ఏమంటే చెప్పండి ఒకసారి ఏమన్నాడంట? సౌండ్ కంప్యూటర్ చెప్పిన చేయలేదా? ఏమన్నారట? ఇల్లుగా చెప్పండి మళ్ళా ఎవరైనా ఇస్తారు. ఏమన్నారట? నా ప్రభువ నా దేవా. నా దేవా అంటే అక్కడేంటి? నా దేవుడా అని అర్థం మాట్లాడండి. నా ప్రభువా నా దేవుడా అని అర్థం అండి. బయటకు వచ్చినారు కొంతమంది వ్యక్తి మీద లోపల చైర్స్ ఖాళీగా ఉన్నాయి. ఒకసారి దేవుడు బాబు వెళ్ళి పంపించండి. ఫ్యాన్ మీద ఉన్నవాళ్ళు బెంచ్ మీద ఉన్నవారు ప్రియమైన దేవుని బిడ్డగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నా ప్రభువా నా దేవుడా అంటున్నాడు. నేను తెలియజేస్తున్నాను, క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు అని సంబోధించింది కేవలము తోమా మాత్రమేనండి. హల్లెలూయా. పేతురు కూడా చెప్పాడు ఏమని, నా ప్రభువ అన్నాడు దీంట్లో మునిగిపోతుంటున్నప్పుడు. ప్రభు అంటే అర్థమేంటి? ప్రభు అంటే యేసు ప్రభు అంటే, ప్రభు అంటే అర్థమేంటి? రాజు అని అర్థం అండి. ఏమంటే ప్రభు అంటే ఏంటి? రాజు అని అర్థం. అతను కూడా నా ప్రభువా నా అధిపతి నా రక్షించేవాడా ఇలాగ మాట్లాడారు. కానీ ఇప్పుడు తోమా పట్టుకొస్తున్నాడు. ఏమంటున్నాడు? నా ప్రభువా నా దేవుడా అంటున్నాడండి. హల్లెలూయా. దేవుడు అని ఎవరిని అంటాం? యేసు ప్రభు అని అంటాం ఏంటి, కరెక్టే. కానీ దేవుడు అంటానికి కావాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటి? దేవుడు అనబడడానికి క్వాలిటీస్ ఏంటి? పాపరహితుడై ఉండాలా? మనం చెప్పుకుంటాం కదా, కామ క్రోభ క్రోధ లోభ మోహ మదమస్త్రం లేనటువంటి వాడై ఉండాలా? పాపాలను క్షమించేటువంటి అధికారము కలిగినటువంటి వాడై ఉండాలి. ఇప్పుడు తోమ ఒక తప్పిదం చేశాడు. ఇంకా తప్పిదం సందేహం అనుమానం. గత వారం మనం జ్ఞాపకం చేస్తున్నాం, సందేహం వలన ఏం పోగొట్టుకున్నాడో ఏం పాపం చేశాడో ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఒకవేళ ఎవరైనా అటువంటి వాక్యాన్ని మరలా వినాలనేటువంటి శ్రద్ధ కలిగినటువంటి వారు ఉంటే మన యూట్యూబ్ ఛానల్ ఉంది, మళ్ళా అందులోకి వెళ్ళి మళ్ళా ఒకసారి వినొచ్చు. ఏమిటారా, ఈ సందేహము ఈ అనుమానము అనేటువంటి అనుమానం కూడా ఒక పాపమే. ఈ పాపము అనేటువంటివి క్షమించబడాలి అంటే ఎవరి ద్వారా సాధ్యమని గుర్తించాడండి తోమా? యేసుక్రీస్తు ప్రభువారి వలననే సాధ్యమని గుర్తించి వెంటనే అంటున్నాడు. ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? నా ప్రభువా నా దేవుడా అంటున్నాడు అండి. హల్లెలూయా. ఎంత గొప్ప మాట! మనం అందరూ కృష్ణదినాల్లో చదువుకుంటాం, మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త ఆమె యొక్క కుమారుని కనును అమ్మా
తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఎవరండి ఆయన? పేరు మర్చిపోయాను నేను. ఎవరండి ఆయన? ఎవరండి ఆయన? ఎవరండి ఆయన? ఆ వెనకాల ఉన్నటువంటి వారు ఎవరండి ఆయన? యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించి క్షమించగలిగేటువంటి దేవుడు అని తోమా గుర్తించాడు. ఈరోజు నీవు గుర్తించవా? గుర్తిస్తే ఇదిగో పరిశుద్ధ బలయందుకు వచ్చావు నీవు. ఆయన బలను సమీపించడానికి వచ్చినావు. పెద్ద పెద్ద నరహత్యలు చేయవలసిన లేదు. పెద్ద పెద్ద మానభంగాలు చేయవలసిన లేదు. పెద్ద పెద్ద వ్యభిచారము నువ్వు చేయవలసిన లేదు. అయ్యో నీవు ఇంకను సనుగుతూ ఉంటున్నావేమో, గొనుగుతూ ఉంటున్నావేమో, అబద్ధాలు మాట్లాడుతుంటున్నావేమో, దేవుని మీద భక్తి లేకుండా తిరుగుతూ ఉంటున్నావేమో. ఈ నెల రోజుల్లో ఏ విధమైనటువంటి దేవునికి విరోధమైనటువంటి కార్యములు ఏమైనా చూపు ద్వారా, మాట ద్వారా, నడక ద్వారా నీవు చేస్తున్నావేమో, ఒక్కసారి స్వపరీక్ష చేసుకుని నీవు బలను సమీపించు. నీవు బలని సమీపించలేకపోయినా పర్వాలేదు, కానీ పాప క్షమాపణ పొందకుండా మటుకు బలను సమీపించవద్దు. నీవు తీసుకోకపోయినా నష్టం లేదు, కానీ ఒప్పుకోకుండా తీసుకోవద్దు. ఒప్పుకోవాలి ఖచ్చితంగా. నీవు ప్రభువు దగ్గర నీవు నీ పాపములని ఒప్పుకోవాలి. తోమ ఒప్పుకుంటున్నాడు, నా ప్రభువా, నా దేవుడా అంటున్నాడండి. ఆ మాటలో తోమ మొత్తము మారిపోయాడండి. ఆ ఒక్క మాట దేన్ని సూచిస్తుంది? మార్పు కలిగినటువంటి తోమ జీవితాన్ని చూపించేస్తా ఉంది. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా నా ప్రభువా, నా దేవుడా అని నీవు ఆయన సన్నిధిలో నీవు సాగిలపడాలా. నేను మొదలు పెట్టాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధరణ శక్తిని చూశాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ చేతులలో కాలులో ఉన్నటువంటి గాయాలను చూశాడు. ఇక తోమ వేట తిరగలేదండి. హల్లెలూయా. క్రీస్తు సంఘము 49వ సంవత్సరంలో ఇప్పుడు మద్రాసు పిలువబడుతుంది, అప్పుడు మైలాపూర్ అని పిలువబడుతుంది. ఇక్కడ ఎక్కడో ఉన్నటువంటి బ్యాబిలోన్ నుండి సుదూరమైనటువంటి ప్రయాణము చేసి విగ్రహారాధనకు నిలయమైనటువంటి ఆసియా ఖండానికి వచ్చాడు. ఆసియా ఖండానికి వచ్చి ఇదిగో మైలాపూర్ అని పిలువబడుతున్నటువంటి ఆయన మద్రాసు నగరానికి వచ్చాడు. వచ్చి విపరీతమైనటువంటి దేవతలను ఆరాధించేటువంటి స్థలాల్లోనికి వెళ్ళాడు, కొండల్లోనికి వెళ్ళాడు, గుహల్లోనికి వెళ్ళాడు. ఆ మద్రాసు ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాలన్నిటినీ కూడా తిరిగి 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 దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటించాడండి. ప్రకటించాడు ఎంతో తెగించి, ప్రాణాలకు తెగించి, భయంకరమైనటువంటి పూజారులు, భయంకరమైనటువంటి దేవతారాధన, భయంకరమైనటువంటి విగ్రహారాధన జరుగుతున్నటువంటి ఆ మైలాపూర్ ఆ ప్రాంతాలన్నీ కూడా తిరిగి 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 దేవుని సువార్తను ప్రకటించాడు. చివరికి ఒక గుహలోనికి చేరి తన వాడుక చొప్పున దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఆ వాళ్ళకి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటే కొంతమంది పూజారులు వచ్చి తోమని బల్లుతో పొడిచేశారండి. కొంతమంది పూజారులు వచ్చి ఆ తోమని బల్లు ముందు పొడిచి వచ్చినప్పుడు తోమ అక్కడే చనిపోలేదు, కానీ ఆ బల్లెము కోటను పట్టుకొని ఇదిగో సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నీలంబాక్కం అనేటువంటి ఆ ఊరు చేరుకొని అక్కడ వరకు ఆ పక్క బలి పొట్టు అలాగే పట్టుకొని వచ్చి చివరికి అక్కడ ఒక పెద్ద సిలువు ఉంటే ఆ సిలువను కౌగిలించుకొని అలాగూ ప్రాణాన్ని వదిలిపెట్టేస్తాడు. ఆ వదిలిపెట్టినటువంటి ప్రాంతాన్నే
1747వ సంవత్సరంలో సెయింట్ మౌంట్ థామస్ అనేటువంటి ఒక పెద్ద కట్టడాన్ని అక్కడ నిర్మించారు. చాలా మంది యాత్రికులు వెళ్ళి ఆ థామస్ చనిపోయినటువంటి ఆ స్థలాన్ని చూసి నేటికి కూడా వస్తూ ఉంటారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే ఆ పక్క బల్లెపు పోటుతోటే అలాగే నడుచుకుంటూ రక్తము కారుకుంటున్నప్పటికీ కూడా ఆ శిలువని హత్తుకొని చివరికి తన యొక్క ప్రాణాలని అర్పించినటువంటి వాడు థామా. ఒకప్పుడు సందేహించినటువంటి వాడు, ఒకప్పుడు అనుమానించినటువంటి వాడు, యేసయ్య తిరిగి లేవలేదు అన్నటువంటి వాడు, యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి పునరుద్ధరణ అవలేదు అన్నటువంటి వాడు, ఇప్పుడు దేవుని కొరకు హతసాక్షి అయిపోయాడు. హల్లెలూయా. తన జీవితాంతము కూడా నా ప్రభువా నా దేవా అంటూనే తన యొక్క ప్రాణాలని వదిలేశాడండి. అత్త సాక్షి అయిపోయి ఉన్నాడు. ఈరోజు ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా థామా పునరుద్ధరణ శక్తిని గ్రహించి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గాయాలను చూసి తన జీవితాన్ని మార్చుకున్నాడు, తన బ్రతుకుని మార్చుకున్నాడు. ఇప్పుడు థామా ఏమండి, థామా ఎలా ఉన్నాడట, ఎలాగున్నాడట? దానియేలు గ్రంథము 12వ అధ్యాయము చదవాలి కదా. 12వ అధ్యాయము 1-3 ఆ కాలమందు ఆ తర్వాత బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులు పోలివారై ప్రకాశించి ఎవరట వారు ఎవరు అనేకులను ఆయన వైపు త్రిప్పుల్లో వారందరూ కూడా ఎలా ఎలాగుంటారట, ధ్రువతారల వలె వారు ప్రకాశిస్తారు. హల్లెలూయా. ఇది రియల్ స్టార్. ఏమంటే మన సూపర్ స్టార్లు తెలుసు, మెగాస్టార్లు తెలుసు, మన కప్పు స్టార్ పవర్ స్టార్ ఆయన తెలుసు. ఆ స్టార్లని ఎప్పుడు స్టార్లు వస్తాయో తెలియదు, ఎప్పుడు స్టార్లు పోతాయో తెలియదు. కానీ ఈ స్టార్ ఎవరట, నిజముగా ధ్రువతారలాగా ఆయన ప్రకాశిస్తూనే ఉంటాడు. థామా జీవితాన్ని ప్రభు వైపు తిప్పాడండి. ప్రభు కొరకు జీవిస్తున్నాడు, ప్రభుకు సాక్షికరంగా ఉంటున్నాడు. ఈరోజు ప్రభు అంటున్నాడు, చూసి నమ్మినటువంటి వారి కంటే చూడక నమ్మిన వారు, వారు చూడక నమ్మిన వారు ఎవరు, ఏమండి మనమే. ఏమండి మరి చూడక నమ్మినటువంటి వాళ్ళు ధన్యులు అన్నాడు దేవుడు మనల్ని. మనము ఎన్ని ఆత్మలను మనం రక్షించున్నాం, ఎంతమందిని ప్రభు ఎదురు తీసుకొని వచ్చిన్నాం, ఎన్నిసార్లు మనం ప్రభు వైపు తిరిగి నా ప్రభు నా దేవా అని ఆయనను వేడుకొని ఉన్నాం. జీవితాలు మార్చుకున్నాడు. మార్పు అనేటువంటిది మేము మారిపోయామండి, మేము మారు మనసు పొందామండి, మేము రక్షణ పొందామండి, మేము బాప్తిసం పొందామండి అని చెప్పి మనం చెప్పుకొని తిరగడం కాదు అండి. మన జీవితాలలో మార్పు రావాలి, మన మాటలలో మార్పు రావాలి, మన చూపులలో మార్పు రావాలి. ఇతరులు మనల్ని చదువుతూ ఉంటున్నారు. మనమే ఒక పత్రికగా ఉండాలి, మనమే ఒక పత్రికగా ఉండాలా. థామా సందేహం వల్ల ఎన్నో భాగ్యాలను పోగొట్టుకున్నాడు, ఎన్నో ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు, ఎన్నో దీవులు పోగొట్టుకున్నాడు. కానీ మరలా ప్రభు వైపు తిరిగాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు, దేవుడు ఇంకను నీకు అవకాశం ఇస్తున్నాడు. అనేక మంది గతించిపోయినటువంటి వారి కంటే ఆయన కృప, ఆయన వాత్సల్యత, ఆయన కరికరము ఉంచి దేవుడు మరలా నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకొని ప్రభు దగ్గర క్షమాపణ పొంది
ఆయన సువార్తను ప్రకటించుకుంటూ ఆయన కొరకు పనిచేయాలి, ఆయన కొరకు ప్రయాసపడాలి. ఏదో ఆదివారం ఒక రోజు వచ్చాం, తూర్పు మంత్రంగా కూర్చొని వెళ్ళిపోయాము చాలు అని అనుకుంటే, నీలాగా ఆరాధించేటువంటి వారు, నాలాగా ఆరాధించేటువంటి వారు బయట చాలా మంది ఉన్నారండి. అలాగ మనం ఉండిపోవడానికి వీల్లేదు. ప్రభు కొరకు మనం ప్రయాసపడాలా? తోమా వలె మన ముందుకు సాగాల, తోమా వలె ఆత్మల పట్ల భారము కలిగి ఉండాలా, సువార్త పట్ల భారము కలిగి ఉండాలా, పరిచర్యలా భారము కలిగి ఉండాలా? ఏదైనా బాధ్యత ఇచ్చారు కదా, అక్కడతో అయిపోయింది, ఇక మిగతా నేను ఎలా పోయినా పర్లేదు అనుకోవడానికి వీలు లేదు అండి. అన్ని కార్యక్రమాలు మనవే, అన్ని కార్యక్రమాలు మనం అందరము చేయాలి, అన్నిటిలో కూడా మనం పాల్గొనాలి. ఏమండి, తోమా ఆకాశంలో నిరంతరము నక్షత్రము ఎలాగో ప్రకాశిస్తుంటున్నదో, ఈ స్టార్ గురించి ప్రపంచం అంతా కూడా ప్రతి సంవత్సరము కూడా కీర్తిస్తూనే ఉంటున్నది. హల్లెలూయా. కాబట్టి మనకి కూడా ఒక ప్రత్యేకత సంపాదించుకోవాలి, మనము కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు మనము మనుషుల ద్వారా కాదు దేవుని ద్వారా మనం గుర్తించబడాలి. ఆ రీతిగా ప్రయాసపడదాం. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. చెవులు గలవాడు ఆత్మ స్వరమును వినును గాక. ఆమేన్. కానుకలను సమర్పించుకుందాం. సంబంధించినటువంటి నీలరావు గారు కానుకలు సేకరించారు. రామజు కలగనే ఎం ఆంధ్రయ్య గారు, ఎం ఆంధ్రయ్య గారు కానుకలు సేకరించారు. మనం చూస్తున్నాం అలానే సమర ఉమా గారు కూడా కాన్పులు సేకరించాలని మనం చూస్తున్నాం. దయచేసి మేడగారి కింద వెళ్ళండి, కింద అవి చూసుకుంటూ కిందకి రావాలని మనం చేస్తున్నాం. మేడ పైన షెడ్లో కూడా కూర్చున్నారు, దయచేసి ఎక్కడ కూడా వెళ్ళాలని మనం చూస్తున్నాం.
సేకరించబడినటువంటి కాన్క్లేవ్తో ప్రార్థన చేస్తున్నాము అండి. ఇదే సమయంలో ఎవరికి ఇవ్వమైనటువంటి ప్రార్థన అవసరమైనప్పటికీ కూడా విభిన్న స్థలాల్లో లేచి నిలబడి లేదా మోకరించి ప్రభువా ఇది నా సమస్య, ఇది నా అవసరత అని ప్రభు సన్నిధిలో విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తూ ఉన్నాం. మరి మొన్నటి దినాన్ని ఆ సహోదరి కె గ్రేసమ్మ గారు వారి యొక్క తల్లి గారు ప్రభువుని అందరూ నిద్రించున్నారు. నేను దినాన్ని వారి భూస్థాపన కార్యక్రమం జరిగినది. వారి కుటుంబం అంతటి యొక్క ఆదరణ కొరకే మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేసుకున్నాం. అదే రీతిగా మరి మా యొక్క పెద్ద బాబాయ్ యేసురత్నం గారు మరి వారి యొక్క సత్యమని మా పెద్ద ఆంటీ గారు మరి వారికి చిన్న తీవ్రమైనటువంటి బలహీనత కీమోథెరపీ ఇస్తూ ఉన్నారు. మరి క్యాన్సర్ సింప్టమ్స్ కనబడుతున్నాయని దయచేసి ఆ బిడ్డ కొరకు కూడా మంగమ్మ గారు ఆవిడ పేరు వారి గురించి కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. ఎర్రనౌకరమ్మ గారి యొక్క మనవరాలు నార్మల్ డెలివరీ కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కనికరము కలిగినటువంటి మా ప్రియపరలోకపు తండ్రి ఘనమైన దేవ యేసయ్య, నీ పరిశుద్ధమైనటువంటి నామముల బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు. మహాగణుడవు మహోన్నతుడవు నాయన అయ్యా, సందేహముతో అనుమానముతో వెనకడుగు వేసినటువంటి తోమాని కూడా నీవు పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు. తోమాని కూడా రక్షించి ఉన్నారు. తోమా కొరకు మీరు తగ్గించుకొని ఉన్నారు. తోమా ఎదుర అపారమైనటువంటి కృపను చూపించి ఉన్నారు దేవా. అయ్యా, ఈ దినాన్ని మేము కూడా నీ సన్నిధిని వదిలిపెట్టి మిమ్మల్ని వదిలిపెట్టి దూరముగా మేము తిరుగుతూ ఉంటున్నప్పటికీ అయ్యా తండ్రి, మీరు మమ్మల్ని నిర్లక్ష్యము చేయకుండా మరలా నీ వాక్యముతో మాట్లాడుతూ అయ్యా మరలా తండ్రిని ఆయన నీ సన్నిధికి దగ్గరగా చేస్తూ మమ్మల్ని జీవింపజేస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో నాయన, ఆనాడు చేసినటువంటి తప్పిదమును గుర్తించి తోమా ఏ రీతిగా నా ప్రభువా నా దేవా అని ప్రభువా నాయన అంగారుస్తూ నీ పాదాల చెంత చేరి ఉన్నాడో అతిరీతిగా మేము కూడా ప్రభువా నీకు అయాసకరమైనటువంటి గుణములు ఏమైనా ఉన్నట్లయితే నా ప్రభువా నా దేవా అంటూ ప్రభువా నీ యొక్క బలయుతో సాగిలపడుటకు సహాయము దయచేయాలని మనవి చేసుకుంటున్నాం. ఏసయ్యా మీకు స్తోత్రాలు వందనాలు. అతి నిరీక్షణ అతి పట్టుదల ఒప్పుదల కలిగినటువంటి వీళ్ళందరినీ ప్రభువా మీరు దృష్టించి మీరు విడుదల దయచేయాలని మనవి చేసుకుంటున్నాం. అయ్యా మీ సన్నిధిలో ప్రభువా బిడ్డలు లేచినబడి ఉన్నారు, అయ్యా మోకరించున్నారు, అయ్యా రీతిగా ప్రార్థిస్తూ ఉంటున్నారు ప్రభువా. ప్రతి బిడకునైనా మీరు జవాబు దయచేయండి. ప్రతి బిడను ప్రభువా మీ కృపగలటువంటి హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అయ్యా మీరే సహాయము దయచేసి మీరు నడిపించాలని మనవి చేసుకుంటున్నాం. ఏసయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు. ఇదిగో తండ్రి ప్రభువా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా తండ్రి నాయన. అయ్యా మీ సన్నిధిలో ప్రభువా నాయన బిడలు లేచిబడి ఉన్నారు, మోకరిస్తున్నారు, ఆయా రీతులుగా నీకు తను విజ్ఞాపన చేస్తున్నారు నాయన, ఆయా రీతులుగా నీకు బలపెడుతున్నటువంటి ఈ నీ ప్రియ బిడలను జ్ఞాపకం చేసుకోనండి. మమ్మల్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. ఏ బిడ్డ ఏ విధమైనటువంటి చింతతో బాధపడుతున్నదో, వేదనతో బాధపడుతున్నదో, అనారోగ్యంతో బాధపడుతున్నదో నాయన, ప్రతి పేరు యొక్క అనారోగ్యము నుండి నాయన అప్పుల బాధలు నుండి ఇరుగు ఇబ్బందుల నుండి ప్రభువా మీరు విడుదల దాయిచ్చారని మనం చేసుకుంటున్నాం. ఏసయ్యా మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. ప్రత్యేకంగా తండ్రి నాయన, అయా యొక్క తీవ్రమైనటువంటి బలహీనతలతో బాధపడుతున్నటువంటి బిడలను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అయా తండ్రి మంగళవారి దీన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా మీరు ముట్టండి, స్వస్థపరచండి,
మీ అద్భుతమైనటువంటి స్వస్థత కార్యమును ప్రభువ ఆ బిడ్డలు మీరు జరిగించండి. ఒక సత్య సాక్షిగా మీరు వాడుకోనండి తండ్రి. ఆయన యేసయ్యా మీకు స్తోత్రాలు వందనాలు. ఘనమయ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా మీ సన్నిధికి రాలేక తండ్రి వేదన చెందుతున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నా. అయ్యా తండ్రి ఆరు కనకని జ్ఞాపకం చేసుకుంటున్నా. చుక్కల ఉదయం గారిని జ్ఞాపకం చేసుకుంటున్నా. అయ్యా తండ్రి సూర్యుడమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నా. అయ్యా తండ్రి నాయన భావరాజ్ అప్పలవసం గారిని జ్ఞాపకం చేసుకుంటున్నా. అయ్యా తండ్రి ప్రభునాయన తండ్రి నాయన మీ కృప జ్ఞాపకం చేసుకున్నానండి. అయ్యా ఒకటి ప్రమీల తండ్రి ఆంటీ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నా. ఇంకా ఎవరైతే బలహీనంగా ఉంటుండదో తండ్రి, ఎవరైతే తండ్రి సరిగ్గా రాలేక విహార వద్ద ఆందోళనతో ఉంటుండారో అయ్యా వారు పెడుతూ ఉంటున్నారు. సహాయం దయచేయండి, విడుదల దయచేయండి. ఈ బిడ్డలు ప్రభువా నీ సన్నిధికి రావడానికి నాయన మీరు కృప చూపించాలని మనం చేసుకుంటున్నా. ఎస్సయా మీకు స్తోత్రాలు 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 వదనాలు తండ్రి. అయ్యా ప్రార్థనలకు ఇచ్చు వాళ్ళము తండ్రి, సహాయకుండా ఇచ్చేయండి. అయ్యా తండ్రి మీకు స్తోత్రాలు వదనాలు తండ్రి. ఇంకా తండ్రి నాయన తండ్రి నాయన ఎవరైతే బిడుదల తండ్రి నాయన తండ్రి అనారోగ్యాలతో ఉంటున్నారో, చెప్పుకోలేనటువంటి సమస్యలతో ఉంటున్నారో నాయన మీరు సహాయము దయచేయండి. అయ్యా తండ్రి మనమ్మ గారిని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బిడ్డలు కూడా మీరు స్వస్థపరచండి. అయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు వదనాలు. ఇదిగో తండ్రి ప్రభువా ప్రార్థన చేసుకుంటున్నాం. అయ్యా తండ్రి నాయన గైసమ్మ గారి యొక్క తల్లి గారిని బట్టి ప్రార్థన చేసుకున్నాం తండ్రి ప్రభునాయన. బిడ్డకు తండ్రి నాయన మీ యొక్క పిలుపు ప్రభుత్వం సమయం చేతి ఉంటుండగా కుటుంబాన్ని ఆదరించండి. మీ గొప్ప ఆదరణ చేత ప్రభు కుటుంబాన్ని మీరు బలపరచాలని మనం చేసుకుంటున్నాం తండ్రి. ఎస్ఐకి స్తోత్రాలు వదనాలు. ఇంకనో ఇంకనో ప్రభువా ఎవరైతే తండ్రి ప్రభువా నాయన నీ సన్నిధిలో ప్రభువా వినయము కలిగి విధేయత కలిగి ప్రార్థిస్తూ ఉంటున్నారో వీళ్ళందరినీ దృష్టించండి తండ్రి నాయన. అయ్యా సహాయము దయచేయండి. అయ్యా గర్భ పొలములతో ఉంటున్నటువంటి బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి మీరే తండ్రి బిడ్డలకు సహాయము దయచేసి మీ కాపుదల మీ భద్రత ఇవ్వండి. లోపలున్నటువంటి బిడ్డలు కూడా ప్రభు మీ కాపుదలు ఇచ్చిన నడిపించండి దేవా. ఎస్ఐయా మీకు స్తోత్రాలు స్తోత్రాలు వదనాలు. అయ్యా నార్మల్ డెలివరీ కొరకు తండ్రి నాయన ఆ ఎర్ర నౌకాలు అమ్మగారి యొక్క మనవరాలు తండ్రి నాయన ప్రార్థన కోరుతూ ఉంటుండగా నాయన బిడ్డ మీరు కృప చూపించుకుని నడిపించండి. సుఖలక్ష్మి గారు మీరు ముట్టి స్వస్థపరచండి. ఎస్ఐయా మీకు స్తోత్రాలు వదనాలు. అయ్యా తండ్రి నాయన మీ కృపలో మమ్మల్ని అందరూ కూడా మీరు భద్రపరచిన ఆయన, మీ సహాయం ఇచ్చి నడిపించిన ఆయన, అయ్యా గత నెలంతా కాశీ కాపాడి నీ సన్నిధి చేర్చినందుకు నీకు వందనాలు. అయ్యా తండ్రి ఈ నెలలో తండ్రి నాయన నీ కార్యములను మా అందరి జీవితంలో జరిగించండి, కృప చూపించండి నాయన. ఈ నెల అంతా మమ్మల్ని పోషించండి నాయన. వ్యాపారాలను ఉద్యోగాలను ప్రభా నాయన తండ్రి ఏ బిడ్డ తండ్రి ప్రభా నాయన చిల్లు సచ్చులో వేసినటువంటి ధనముగా కాకుండా సమృద్ధికరముగా నిలిచి ఉండేటువంటి ధనముగా ప్రతి బిడ్డలో మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా వారి కొట్లలో మీ ధాన్యాన్ని నింపండి, వారి చేతి పనులను మీరు స్థిరపరచండి. ఈ నెలలో ప్రభువా బిడ్డలు మళ్ళా స్కూల్కి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉంటుండగా కావలసినటువంటి ప్రతి అవసరతలను అక్కర్లను మీరు తీర్చండి. అయ్యా రిజల్ట్ వరకు ఎదురు చూస్తున్నారు బిడ్డలు తండ్రి. అయ్యా తండ్రి బిడ్డలకు మంచి సంతోషకరమైనటువంటి వార్త విని సంతోషించినట్టు సహాయము దయచేయండి. ఆయా ఉద్యోగాలు కొరకు ఆయన ఎగ్జామ్స్ రాసి ఉన్నారు దేవా. మా బిడ్డలకు తండ్రి నాయన మీరే తండ్రి నాయన సహాయము దయచేసి మార్గాలు మీరు తెలవండి తండ్రి నాయన. ఉద్యోగాల విషయంలో వివాహాల విషయంలో తండ్రి మీరు తోడుగా ఉండి మీరు నడిపించండి. అయ్యా గర్భ మలముల కొరకు ఆశపడుతున్నటువంటి సహోదరులను మీ చేతిలో పెడుతూ ఉంటున్నాను. అయ్యా మీరు కార్యం చేయబోతున్నారని మేము నమ్ముతూ ఉంటున్నాం, మిమ్మల్ని రోజాడుతూ ఉంటున్నాం. అయ్యా సహాయము దయచేయండి, విడుదల దయచేయండి. ఎస్ఐయా మీకే స్తోత్రాలు వందనాలు. అయ్యా చేరి ఉన్నటువంటి ప్రతి బిడ్డపై ఆయన కొరచ కాలినటువంటి మీ దక్షిణ హస్తం ఉంచి మీరు ఆశీర్వదించి మీరు పంపించండి. అయ్యా ప్రార్థన చేస్తున్నాం ప్రత్యేకంగా తండ్రి ప్రభువా. అయ్యా తండ్రి నాయన నీ సన్నిధికి నెలలో మొదటి అర్పణగా దశమ భాగములను తీసుకుని వచ్చి
నీ మందిరంలో అర్పించినటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోనండి. అయా నమ్మకమైనటువంటి వానికి దీవెనలు మెండుగా కలుగురని వాక్యము సెలవిస్తున్నది. అతిరీతిగా తండ్రి నాయన నీ సన్నిధిలో ప్రభువా ఆయన దశమ భాగము తీసుకుని వచ్చి అర్పించినటువంటి ప్రతి బిడ్డను ప్రభు దీవించండి. ఆయన ముప్పు దంతులు గారు దంతులుగా నురుక్తులుగా దీవెన కలవగా మీరు ఉంచండి. ఆయన కృతజ్ఞత అర్పులు అర్పించారు, స్వేచ్ఛార్పులు అర్పించారు, వారికి కలిగిన అర్పించున్నారు. అయ్యా తండ్రి ప్రభు ఏ అర్పణ ఏ విధముగా అర్పించినప్పటికీ నాయన పిల్లలను దీవెనకరముగా మీరు ఉంచి మీరు నడిపించండి నాయన. అయ్యా మీకు స్తోత్రాలు. కొదుగు లేకుండా కొరత లేకుండా నాయన ప్రతి బిడ్డను ప్రభు నాయన మీరు మేలైనటువంటి ఆశీర్వాదం ఇచ్చి మేలైనటువంటి క్షేమం ఇచ్చి మీరు నడిపించాలని మనం చేసుకుంటున్నాం. ఎస్ఐ మీకే స్తోత్రాలు వందనాలు నాయన. అయ్యా ఈ పరిస్థితుల్లో సహకరించినటువంటి ప్రియ బిడ్డలను వారి కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించాలని ఘనత మహిమ ప్రభావము నీ నామానికి ఆరోపించుకుంటూ మా నిజ రక్షకుడు అయినటువంటి యేసయ్యా అతి పరిశుద్ధమైనటువంటి నామమును బట్టియే ఈ ప్రార్థన ఆయనకి వేడుకను సమర్పిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. సంఘ ప్రకటనలు ఈ దిన 11 గంటలకు యథావిధిగా మధురవాడలో ప్రార్థన కూడిక జరుగుతుంది, ఆరాధన జరుగుతుంది. అదేవిధంగా మంగళవారము స్త్రీల సమాజము సాయంకాలం 4 గంటలకు ఉంటుంది. అలాగే గురువారము సంఘ ప్రార్థనా దినము ఉదయం 10 గంటల నుండి మన ఆలయంలో ఉంటుంది. శుక్రవారము ఉపవాస ప్రార్థన కూడిక సాయంకాలం 5:30 గంటల నుంచి ఉంటుంది. వచ్చే వారం యథావిధిగా ఉదయం 8 గంటల నుండి చాలామంది టైం మర్చిపోతున్నారు, గమనించండి. ఒకసారి నేను మీకు గుర్తు చేస్తున్నాను, 8 గంటలకు ఆరాధన, 8 గంటల నుండి 10 గంటల వరకు వచ్చే వారం ఆరాధన ఉంటుంది, 11 గంటలకు మధురవాడలో ఆరాధన ఉంటుంది. అదేవిధముగా సండే స్కూలు 10 గంటలకు, యవన సమాజం కూడా 10 గంటలకు ఈ దినము జరుగుతుంది ఆరాధన అయిన తర్వాత. అలాగే వచ్చే ఆదివారము సాయంకాలము 5 గంటలకు యవనస్తుల గెట్ టుగెదర్ ఉంటుంది, యవనస్తుల ప్రార్థనా కూడిక వచ్చే ఆదివారం సాయంకాలం 5 గంటలకు ఉంటుంది. దయచేసి గమనించాలని మనవి చేస్తూ ఉంటున్నాం. అలా కూడా లేచి నిలబడినట్లయితే ముగింపు కీర్తన ఆశీర్వాదముతో నేటి ఆరాధన ముగించుకుందాం. మేళ్ళన్ని ఇచ్చి దేవుని అనేటువంటి పాటని పాడుకుందాం. ఆ స్లిప్లు కౌంటర్లో ఉంటాయి, దయచేసి ఒకసారి ఆ పాట లేనటువంటి వారు 1000 గీతాలు పాట వస్తుంది, దాని బ్యాక్ సైడ్ అంటించేసుకోండి. మేళ్ళన్ని
తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము నేటి ఆరాధనలో చేరి ప్రభుని ఆరాధించి తోమా వారి ఒక గొప్ప తీర్మానము చేసుకుని ప్రభు కొరకు జీవించాలని ఆశపడుతున్నటువంటి ఆయన ప్రియ బిడ్డలకును చేరినటువంటి ఎల్లరికీ ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. సహోదరి మేరి గారు ఒక పాటలో నడిపిస్తూ ఉంటుండగా పరిశుద్ధ బల కొరకు సిద్ధపడదాం. ఎఫర్ట్ చేయబడినటువంటి పరిచారకులు ముందుకు రావాలని మనం చేస్తున్నాం. Yeah.
కొరంతీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. 11వ అధ్యాయం 23వ వచనము నుండి ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకే దీనిని చేయడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలో నిధి త్రాగినప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకే దీనిని చేయడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో నిధి త్రాగినప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రసరించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలో నిధి త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచు ఉన్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఏడల తీర్పు పొందక పోదుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రభు నందు ప్రియమైనటువంటి వల్ల దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఒక్కసారి మనమందరము కూడా జీవము గలటువంటి దేవుని మందిరములో ఆయన బల ఎదుట చేరి ఆయన ఆరాధించడానికి ప్రభు మనందరికీ అనుగ్రహించినటువంటి ఈ ధన్యకరమైనటువంటి సమయాన్ని బట్టి దేవాదేవునికి స్తోత్రాలు తెలియజేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా మన బ్రతుకులలో మరి ఒక నెలను ఆయన దయచేసి ఉన్నాడు. నెలంతా కూడా ఏదో రకముగా ఈ ఎండలకి బాధపడి ఈ ఇంట్లో ఒక్కపోతతో ఈ వేడితో ఏదో విధముగా మనము మే నెల దాటేసామంటే ఇంచుమించుగా ఎండాకాలము దాటేస్తామని. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఎండాకాలం గతించిపోతూ ఉంది, వర్షాకాలం గతించిపోతూ ఉంది, శీతాకాలం గతించిపోతూ ఉంది, కానీ నా జనులలో బాధపడే. అంటే దాని అర్థం ఏంటంటే ఒక్క ఆత్మకు కూడా మనం సువార్తని ప్రకటించలేనటువంటి వారముగా ఉంటున్నాం. అపోతున్నటువంటి పౌలు గారు చెప్తున్నారు చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే సువార్తను గురించి నేను సిగ్గుపడువాడును కాను, ఏలైనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. సువార్తను ప్రకటించడానికి నేను సిగ్గుపడువాడును కాను. దేవుని సువార్తను ప్రకటించాల్సినటువంటి భారము మన మీద మోపబడి ఉన్నది. ఈరోజు తోమా గురించి మనం ధ్యానం చేస్తాం. తోమా ఏ రీతిగా ప్రభు యొక్క పని కొరకు అపసాక్షి అయిపోయి ఉన్నాడో మనం నేర్చుకుని ఉన్నాం ప్రేమైనటువంటి దేవుని బిడ్డ. కాబట్టి మనం కూడా ఒక తీర్మానం చేస్తున్నాం, ప్రభువా కనీసం రోజుకి ఒకరికైనా నీ పత్రిక పంచడానికి సహాయం దయచేయండి, సువార్తను ప్రకటించడానికి సహాయం దయచేయండి. మరికొంతమంది విశ్వాసములో నిరుత్సాహపడిపోయి దేవుని సన్నిధికి రాకుండా ఉండిపోతున్నటువంటి వారు ఉన్నారు. వారిని కూడా మనం ఏం చేయాలంట, విశ్వాసములో మనము బలపరచాలి. కాలము గడిచిపోతున్నది, దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నది, కానీ మనము మన జీవితాలు ఏ విధంగా ప్రభు కొరకు మనం సిద్ధపరచుకుంటున్నామో మనము గ్రహించి ప్రభు కొరకు ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం.
తలలు వంచి కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో విశ్వాసముతో మన ఎదుట ఉంచబడినటువంటి ఈ యొక్క పరిశుద్ధ బలను మనం సమీపించబోతుండగా ఆనాడు తోమా నా ప్రభువా నా దేవా అంటున్నాడు. ఈరోజు మనం కూడా నా ప్రభువా నా దేవా నా కొరకు నీవు గాయపరచబడి ఉన్నావు, నా కొరకు నాయన నీవు శ్రమలను అనుభవించున్నావు, నా కొరకు నీ అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించున్నావు తండ్రి. అయ్యా నేను కూడా తోమా వలె నీ కొరకు ప్రయాసపడుటకు సహాయము దయచేయండి తండ్రి అని ప్రభు సన్నిధిలో మనం ఒక మంచి తీర్మానం చేసుకున్నట్లయితే దీవించబడతాం, తీర్మానం చేసుకున్నట్లయితే నీవు ఆశీర్వదించబడతాం, దీవెనకరముగా నీవు మార్చబడతాం. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యానికి ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలు, నీ దయను బట్టి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా సహాయము దయచేయండి. అయ్యా తోమావలే సువార్తను ప్రకటించేటువంటి ఆ భాగ్యము ఆ భారము నాకు దయచేయండి ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని ప్రభు సన్నిధిలో మనము పరిశుద్ధ బలని సమీపిద్దాం. ప్రార్థన చేస్తున్నా అటువంటి మంచి తీర్మానం చేసుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే విరుణ స్థలాల్లో లేచినప్పటికీ ఇదిగో కనీసం నేను సువార్త ప్రకటిస్తాను తోమావాలే, ఒక్కరికైనా నేను ప్రకటిస్తాను, ప్రభు నన్ను ఎన్నుకున్నాడు, ప్రభు నన్ను జీవము ఇచ్చాడు, ప్రభు నన్ను మళ్ళా తన సొత్తుగా పిలుచుకొని ఉన్నాడు, కాబట్టి నేను ఆయన పనిలో ముందుకు సాగిపోతాను, ఆయన కొరకు నేను ప్రయాసపడతాను అన్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ప్రభు మిమ్మల్ని బట్టి సంతోషించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. లేచి నిలబడదాం, లేచి నిలబడయ్యా ఇదిగో నీ కొరకు నేను పని చేస్తాను ఆయన, ఒక్కరికైనా నేను సువార్త ప్రకటిస్తాను అని చెప్పి ఒక మంచి తీర్మానం మనం చేసుకుందాం. నిన్ను ఎరుగంగా నశించిపోతున్నా ఆత్మల భారం నాలో రగిలే, నిన్ను ఎరుగంగా నశించిపోతున్నా ఆత్మల భారం నాలో రగిలే, నీ కైనేను ముందుకు సాగేదా, నీ కైనేను ముందుకు సాగేదా, ఆశయం పట్ల నీవే శ్రేయా, నీ కోరే దత్త నీ కోరే ఏ
మరొకసారి అజ్ఞానులను అవివేకులను ఏ పని చేయకుండా నీ సన్నిధిలోని బాల ఎదుట భోజనం కొరకు మేము కూర్చున్నాము తండ్రి. ఆయన వాక్యం చదివిస్తుంది, పని చేయని వాడు భోజనానికి పాత్రుడు కాదు అని. అయ్యా తండ్రి, మేము పని చేయకుండానే నీ బాల ఎదుటకు వచ్చామేమో, పని చేయకుండానే అనేక మంది నీ తండ్రికి వచ్చారేమో, నీ పని చేయడానికి నీ సువార్త ప్రకటించకుండానే నీ బలహీనత బాధ్యబాధితం అవుతున్నామేమో. ఆయన అయ్యా ప్రోమాన్ని మీరు మాకు చూపించండి. అయ్యా ప్రోమ తను ప్రయాసపరిచేసినటువంటి హతసాక్షి అయినటువంటి ఆయన తన జీవితాన్ని మా ముందు ఉంచారు ప్రభు. అయ్యా తండ్రి నాయన ప్రతి ఒక్కరు తండ్రి మార్పు కలిగి నాయనా ప్రభు నీ యొక్క పని కొరకు నాయన వేగ్రత కలిగి తీర్మానము కలిగి ఆయన నీ ఎదుటకు తండ్రి నాయన ఇదిగో బలానమ్మకమైనటువంటి మంచి దాసుగా మంచి దాసురాలు అని రావటానికి సహాయము దయచేయండి. అయ్యా పరిభాగస్తులు అయితున్నటువంటి నీ ప్రియబిడులను అయ్యా పరిచారితులను నన్ను ప్రభు మీరు అభిషేకించి నీ ఆత్మచేత నింపి ఆయన ఈ వృద్ధి కాదు నీ శరీరం అని అయా రాక్షసుము కాదు ఇది మీ రక్తమని ఎరిగి దీని ద్వారానే మాకు పాప క్షమాపణ కలగదని నా ప్రభువా నా దేవా అంటూ ప్రభువా మేము వీటిని తీసుకోవడానికి సహాయము దయచేయాలని యాత్ర నడిపింపు మీ సహాయము మీ కాపుదల మాకు తోడుగా వచ్చి నడిపించాలని క్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకొని సమర్పిస్తూ ఉంటున్నాము తండ్రి. ఒక పాటలో సహోదరులు నడిపిస్తూ ఉంటూ ఉంటుండగా పరిచారకులు మీ యొక్కకు రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకొని వస్తారు. Thank you.
ప్రభువు యేసు తన అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెన తీసుకుని దానిని విరిచి ఇది మీ కొరకు విరవబడినటువంటి నా శరీరము, దీనిని తిరిగినప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకుని అని ప్రభువారు మనతో చెప్పాను. మనందరి యొక్క విమోచన కొరకు నలగొట్టబడినటువంటి శరీరములకు సాదృశ్యముగా ఉన్నటువంటి ఈ రొట్టెను జ్ఞాపకము చేసుకుంటూ అందరూ తీసుకొని భుజించాలని మనము చేస్తున్నాను. మనమును ఆ ప్రకారమే చేయదము. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఒక పాత్రను తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది మీ కొరకును అనేకుల కొరకును చిందించబడినటువంటి నిబంధన రక్తము ఈ పాత్రలో మీరు త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకోండి అని ప్రభువారు మనతో చెప్పాను. మనందరి యొక్క పాప క్షమాపణార్థమై చిందించబడినటువంటి ఆయన రక్తమును జ్ఞాపకము చేసుకుంటూ ఈ పులి అని ద్రాక్ష రసమును అందరూ కూడా తీసుకుని త్రాగాలని మనం చేస్తున్నాను. మనమును ఆ ప్రకారమే చేయదము. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట వారు కీర్తనలు పాడుస్తూ ఒలీవల కొండకు చేరి పరిచారకులు పాత్రలు పోగు చేస్తూ ఉంటుండగా సహోదరులు ఒక పాటలో నడిపించాలని మనం చేస్తూ ఉంటున్నా. Thank you.
ఇంకా విడువబడినటువంటి రొట్టె ద్రాక్ష రసము ప్రభుని ఎరుగని వారి కొరకు సాదృశ్యముగా ఉంటూ ఉన్నది. ఆ ప్రయాసంలో ముందుకు సాగిపోదాం. దానిలో భాగంగా వెళ్ళేటప్పుడు మీకు గేట్ దగ్గర ఒక కరపత్రిక ఇస్తారు. మనమందరం ఇంచుమించు 250 మంది అయితే ఈ 250 మంది ఒక్కొక్క పత్రిక పంచితే ఒక్కొక్కరికి మనం సువార్త అందించినట్టే. కాబట్టి ఆ పత్రిక మీరు చదివి ప్రభువుని ఎరుగని వారికి మీరు కనీసం ఒకరికైనా ఆ పత్రిక ఇచ్చినట్లయితే పరోక్షంగా మనము దేవుని సువార్త చేసినటువంటి వారం అవుతాం. దయచేసి వెళ్ళేటప్పుడు గేట్ దగ్గర మీకు పత్రిక ఇవ్వబడుతున్నది, దయచేసి పత్రిక తీసుకుని వెళ్ళి మీరు చదివి వేరొకరికి ఇవ్వాలని మనం చేస్తున్నాను. రెండవదిగా మరి నేను మాట్లాడుతున్నటువంటి యొక్క మైక్ మరి కార్డ్లెస్ మైక్ సుమారు 8,000 రూపాయల ఖరీదు. మరి యొక్క మైక్ని మన కృపావతి దేవరాజు గారి యొక్క కుమారుడు మరి కిరణ్ బాబు మరి నేను అడగగానే దాన్ని మరి గిఫ్ట్గా ఇచ్చారు. మరి వారికి సంఘపక్షముగా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. 8 గంటలకు ప్రారంభించాం, 10 గంటలకు ముగిస్తున్నాం. కాబట్టి దయచేసి సంఘాలకు రావాలని ప్రభు పేరిట మరి ఒక్కసారి మనవి చేస్తూ ఉన్నాను. పరలోకమందున మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు ఎలా నెరవేరుచున్నదో అలాగనే భూమి మీద నెరవేరును గాక. నేను మాకు కావలసిన ఆహారము దయచేయము. మనస్సును మేము క్షమించిన ప్రకారము మీరును మార్గమును క్షమించము. చదువులోనికి లేకాలను తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. పుత్రులకుండా మిమ్మలను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందమతో మిమ్మలను నిర్దోషులుగా నిలబెట్టుటకును మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మహిమయు మహాశ్యమును అధికారమును ఆధిపత్యమును యుగముల పూర్వమును ఇప్పుడును సర్వ యుగములకును కలుగును గాక. త్రియేక దేవుని కృపా కాపుదల సన్నిధి సహాయము నేటి ఆరాధన లోపాలు భావస్తులైనటువంటి ప్రియ బిడ్డలకును చేరటువంటి ఎల్లరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. సమాధాన కర్తయు దేవుడు మీ అందరికీ తోడయుండును గాక. యెహోవా షాలోమ్. మీ గుడి పక్కనటువంటి వారికి, ఎడ పక్కనటువంటి వారికి రెండు చేతులు జోడించి యెహోవా షాలోమ్ అని తెలియపరచాలని మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.